నటిక మొత్తంగా మంగళగిరిలో నారా లోకేష్ విజయాన్ని సాధించారు. 41,000 పైసలకు ఓట్ల మెజారిటీతో ఆయన విక్టరీను సాధించారు. తొలిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ విజయం ఆయనకు చాలా స్పష్టమే అనుకోవచ్చు. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. అయితే ప్రెసెంట్ మనం చూస్తే ఇటు లోకేష్ విజయం సాధించారు మల్లికార్జున. మనం చూస్తే ఇటు 41,000 మెజారిటీ. ఈ మెజారిటీ కూడా చాలా చిన్న నెంబర్ అని కూడా అనుకోలేము మనం. చాలా పెద్ద నెంబర్ మెజారిటీతోనే ఆయన గెలిచారు. అండ్ నాట్ టు ఫర్గెట్ ప్రీవియస్ గా కూడా ఆయన ఛాలెంజ్ చేసి మరి గెలిచారు. దీన్ని ఎలా చూడాలి? టీడీపీ శ్రేణిలో దీన్ని ఈ విజయాన్ని ఎలా తీసుకుంటున్నారు? ఎక్కడైతే ఓడిపోయామో ఆ నియోజకవర్గం నుంచే నేను మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ కూడా నారా లోకేష్ గతంలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అది ఈరోజు నిజమైందని కూడా చెప్పుకోవచ్చు. మంగళగిరిలో 2019లో కూడా నారా లోకేష్ 5,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కానీ నేను వేరే ఏ నియోజకవర్గము ఎన్నుకోను, సులువైన నియోజకవర్గం గెలుస్తానని చెప్పినప్పటికీ కూడా నేను ఎక్కడైతే ఓడిపోయానో ఆ నియోజకవర్గంలోనే ఆ ప్రజలే నాకు ఓటే వేసే విధంగా నేను నడుచుకుంటాను. అలాగే నేను తప్పులనేది సరిదిద్దుకొని ముందుకు వెళ్తాను, ఒక నాయకుడిలా తయారవుతానంటూ కూడా నారా లోకేష్ అనేది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యువగలం పాదయాత్ర కానీ కాంచు, అట్లాగే నియోజకవర్గంలో నారా లోకేష్ సొంత డబ్బులతో అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, దాదాపుగా 24 సంక్షేమ పథకాలని నారా లోకేష్ నియోజకవర్గంలో అమలు చేశారు. ఏదైతే జలధార కావచ్చు, సంజీవి ఆరోగ్యశ్రీ సంజీవిని ఆరోగ్య రథాలు కావచ్చు, దానికి సంబంధించి అంతేకాకుండా మిగతా తోపుడు బళ్ళు కావచ్చు, అలాగే ఆర్థికంగా ఏదైతే ఆర్థికంగా కానీ అలాగే శిక్షణగా అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకొని స్వయంగా సొంత డబ్బులతో ఆయన స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం, ఇలాగా అందరికీ కూడా పెళ్లి కానుకలు ఇవ్వటం, ఇలాగ 24 సంక్షేమ కథకాలు అంటే అధికారంలో టీడీపీ పార్టీ లేకపోయినా అలాగే ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడుగా చేరువుగానే ఉంటాను ఉంటూ ఆయన సొంత డబ్బులతో కూడా ప్రజలకు సేవ చేసిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. దానికి చూడలేదు ప్రజలు ఆయన్ని రెండోసారి ఆయన పోటీ చేయడంతో కూడా ఘన విజయాన్ని ఆయనకి అందించారని కూడా మనం చెప్పుకునేవచ్చు. ఎందుకంటే దాదాపుగా మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు సగం పైగా రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయిన కూడా సంగతి తెలుస్తూనే ఉంది. మొదటి రౌండ్ నుంచి నారా లోకేష్ కూడా ఆధిక్యత మెజార్టీ కనబరుస్తూనే వచ్చారు. దాదాపుగా 41,000 మెజార్టీ ఓట్లు ఇప్పుడు సాధించుకొని ఉన్నారు. ఇంకా రౌండ్లు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఆ రౌండ్లో మరింత మెజార్టీ అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 67.5% ఓట్ల శాతాన్ని ఆయన సాధించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా ఓట్ల శాతం సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గెలిచారు అనేది ఎందుకంటే పక్కాగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఉన్న ఓట్ల శాతంలో అత్యధికంగా ఆయనకే ఉన్నాయి, నారా లోకేష్కే పోలైనాయి. కౌంటింగ్లో కూడా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కూడా రౌండ్ గడిచే కొద్దీ పర్సంటేజ్ అనేది బయటకు వస్తూ ఉంది, పోలైన ఓట్లు కౌంటింగ్ ఓట్లు బయటకు వస్తూ ఉన్నాయి, మెజార్టీ అనేది కనిపిస్తూ ఉంది. మంగళగిరిలో ఏదైతే ఆయన సవాల్ చేసి మంగళగిరిని గెలుపొందుకోవడం జరిగిందో ఇది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే తను ఓడిపోయాడో అక్కడి నుంచే గెలిచి తన స్థానం నాకు ఇది, నేను ప్రజలకు చేస్తాననుకున్న సేవను నేను చేసి చూపిస్తాను అనే విధంగా ఆయన గెలుచుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజల మనసును గెలుచుకున్నారని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఇటు మొత్తంగా ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ కనిపిస్తోంది. ప్రజెంట్ ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఇటు లీడ్స్లో 132 టీడీపీ, 7 బీజేపీ, ఇక జేఎస్ ఇటు జనసేనకి 20 సీట్లతో ఉంది, ఇక వైసీపీ 16. అయితే ప్రజెంట్ విన్ అయిన ట్రెండ్స్ చూస్తే ఇటు టీడీపీ ఆల్రెడీ 22 సీట్లలో విన్ అయిపోయింది, ఇక బీజేపీ 1, జనసేన పార్టీ 6, వైసీపీ ఇంకా ఖాతాను తెరవలేదు. ప్రజెంట్ ఇటు కూటమి అటు ఏపీ
అసెంబ్లీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ దిశగా కూడా ముందుకు సాగుతోంది. ఇక లోకేష్ కూడా ఘన విజయాన్ని సాధించారు. 42 లక్షల ఓట్లపై మెజారిటీతో ఆయన మంగళగిరి స్థానాన్ని గెలుచుకున్నారు. మొత్తంగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు. 70,000 పైగా ఓట్లతో ఆయన అక్కడ గెలుపొందారు. మొత్తం మనం చూస్తే ఇటు వైసీపీలో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో వాళ్ళందరూ కూడా ఇటు ఓటమి పాలవుతున్నారు. ఇక ఇటు కూటమి అభ్యర్థులందరూ కూడా విజయాన్ని సాధిస్తున్నారు. అటు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అందరూ కూడా విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ ఆల్రెడీ విజయాన్ని సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ప్రజెంట్ పిఠాపురంలో లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, అనుకున్నట్టే ఇటు పవన్ కళ్యాణ్ అయితే విజయం సాధించారు. 70,000 పై మెజారిటీతో ఆయన అక్కడ గెలుపొందారు. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా చెప్తా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి జిల్లాల ప్రజలు మరోసారి తమ స్పష్టమైన తీర్పును ఈ రోజు ఫలితాల ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా 70,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి జన సైనికులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ చెప్పినట్లుగానే 73,363 మెజారిటీతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పి వైసీపీ నేతలు సవాల్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం పనిచేయని చెప్పాలి. ఇటు రాజేంద్రబాబు కావచ్చు, టీడీపీలో ఉన్న ఇతర సీనియర్ నేతలందరూ కూడా వచ్చి పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి కూడా సుమారుగా 18 రౌండ్లు కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్ళిపరుస్తుంది. ఇంచుమించుగా ఒక 15 నిమిషాల క్రితం మాత్రమే పూర్తి స్థాయిలో ప్రకటించారు. మొత్తం 18 రౌండ్లు కాను పవన్ కళ్యాణ్కు 70,363 ఓట్ల స్పష్టమైన మెజారిటీ వచ్చిందని చెప్పి ప్రకటించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 19 నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు, మొత్తం 21 స్థానాలు, అంటే 19 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు కూడా, 1 బీజేపీ 1 జనసేన, ఇంకోటి టీడీపీ, 3 కూడా పంచుకున్నట్టు చెప్పాలి. అలాగే 19 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసి 4-4 స్వీప్ చేసింది. రాజనగరం కావచ్చు, రాజోలు కావచ్చు, పీగన్నవరం కావచ్చు, అలాగే పిఠాపురం, 4 కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో జనసేన తమ ఖాతాలో వేసుకుంది. అలాగే కాకినాడ ఎంపీ సీట్ కూడా ఇంచుమించుగా గెలుపు దిశగానే ఉందని చెప్పాలి. ఏదేమైనా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో 19 కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. అలాగే 3 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. గుర్తుపెట్టుకో, అర్ధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చిత్త చంద్రుడు.